ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలో జరగబోతుందా? నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ పోస్టులు దక్కించుకోవాలని జనసేన పార్టీ భావిస్తోందా? ఈసారి జనసేనలో కీలక పదవులు దక్కించుకునే నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారా? మరి జనసేన పార్టీలో ఆ కీలక పదవులు దక్కే నేతలు ఎవరు? లెట్స్ వాచ్. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక రెండవసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ఉండడంతో నేతలంతా పోస్టులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మూడు పార్టీల నేతలు ఈసారి ఎక్కువ సంఖ్యలో పోస్టులు దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతూ ఉన్నారు. అయితే ఈసారి జనసేన పార్టీలో కీలక నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కబోతున్నాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడడంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు విజయం సాధించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొనసాగుతూ ఉన్నారు. అయితే ఎన్నికల్లో కొందరు నేతలు చివరి నిమిషం వరకు కష్టపడినా పదవులు దక్కలేదని అసంతృప్తిలో ఉన్నారు. గతంలో వారికి ఎక్కడో ఓ చోట సర్దుబాటు చేస్తారని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల నియామకంలోనూ జనసేన నేతలకు 3 కీలక నామినేటెడ్ పోస్టులు దక్కగా మరొక 9 మంది నేతలకు పలు కార్పొరేషన్లలో డైరెక్టర్ పదవులు వరించాయి. అయితే ఈ పదవులన్నీ పార్టీలో కొత్తగా చేరిన నేతలకే దక్కాయని, తొలి నుండి పార్టీ కోసం పనిచేసిన నేతలకు దక్కలేదని, పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో అసంతృప్తికి గురవుతున్న లీడర్ల జాబితాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేకరించినట్టు సమాచారం. పార్టీలో కీలకంగా ఉన్న నేతలకు పదవులు కట్టబెట్టాలని అనుకుంటున్నారట. ముఖ్యంగా పార్టీ లైన్లో పనిచేసే నేతలకు పదవులు అప్పగించాలని భావిస్తున్నారట. మరొకవైపు పార్టీ గీత దాటి ప్రయత్నిస్తున్న నేతలకు పదవులు ఇవ్వద్దని డిసైడ్ అయ్యారట. గతంలో పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన బొలిశెట్టి సత్యనారాయణను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో పదవి లేకుండా చేయాలని పవన్ అనుకున్నారట. అయితే ఈ విషయం కాస్త ఆయనకు తెలియడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరికొందరు లీడర్లకు సైతం ఈసారి చొక్కెదురు కావచ్చునే టాక్ సైతం వినిపిస్తోంది. ఇక జనసేన పార్టీ నుండి నామినేటెడ్ పోస్టులు దక్కించుకునే నేతల జాబితా కూడా భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వివిధ రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నేతలపై ఆశావహులు కన్నేసినట్టు తెలుస్తోంది. కొత్తపేట నుండి బండారు శ్రీనివాస్, పెద్దాపురం నుండి తిరుమల బాబు, విశాఖపట్నం నుండి పంచకర్ల సందీప్, కోన పాపారావు, పసుపులేటి ఉషాకిరణ్, హరిప్రసాద్, రాయలసీమ కోటాలో కిరణ్ రాయల్, రాయపాటి అరుణ పదవులు ఆశిస్తూ ఉన్నారు. అంతేకాదు మరికొందరు లీడర్లు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పదవుల పందేరం షురూ కావడంతో పార్టీ అధినేతను దర్శించుకునేందుకు నేతలు క్యూ కట్టినట్టు ప్రచారం జరుగుతోంది. పవన్ చేత ఆమోదం దక్కించుకుంటే పదవి ఖాయమని ఆశలో నేతలు ఉన్నారట. చూడాలి మరి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎవరెవరికి భంగపాటు చేస్తారు అనేది త్వరలోనే తేలనుంది.